చాపర్య రావడానికి ముందు ఒక మహాన్ భావుడు టీ ఇచ్చాడు. ఒక ఆయననేమో రెండు అరటి పండ్లు ఇచ్చాడు పళ్ళ షాప్ ఆయన. అక్కడ చిన్న చిన్నగా ఇంకా తొందర తొందరలో నేను వీడియో చేయలేదు, నేను వేరే కొంచెం నామస్మరణలో ఉన్నాను, అందుకోసం చెప్పేసి అని వీడియో చేయలేకపోయాను. కానీ బాగా అనిపించింది, వాళ్ళ వాళ్ళ సేవనే వాళ్ళని కాపాడుతుంది. దానం చాలా విలువైంది. మూడు కేటగిరీలు ఉంటుంది, అది ఉత్తమ, మధ్యమ, హధమ అని. అధమ అని చెప్పేసి అంటే అదేదో నాశనం అని కాదు, కేటగిరీస్ అన్నమాట. ఆ దానాల నుంచి వాళ్ళకి చాలా అంటే చాలా కైవల్యం వస్తుంది. అట్లా అనమాట. చిన్న చిన్న వస్తువులు అధమం అనుకోండి, భోజనము అట్లాంటివి మధ్యమం అనుకోండి, బంగారము తర్వాత బిల్డింగ్స్ ఇండ్లు ఇట్లాంటివి ఉత్తమం అనుకోండి. ఇట్లాంటివి నేను ఎప్పుడన్నా దానం గురించి మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు పెద్ద క్యారెక్టర్ కాదు కదా, మ్యాటర్ కాదు కదా. కేవట్ చేరుకున్నాం మనము. ఇక్కడ రెండు మూడు మందిరాల దగ్గర భోజన ప్రసాదులకు మనకు ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళి ఇక్కడ మధ్యాహ్న భోజనం చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ముందరికి వెళ్దాం. ఇది ఎక్స్ రోడ్డు కావట్లో, అయితే మనం స్టేట్కి వెళ్ళాలి ఎక్స్ రోడ్లో. వీళ్ళు ఇక్కడ చౌకిరి అని తర్వాత చౌరస్తా అంటుంటాం కదా మనం, అట్లా మనం కామ్నాథ్ మహాదేవ్ అడగాలి ఇక్కడ కావట్లో. కావట్లో సంత షాప్స్ బాగా ఉన్నాయి. తూకం లేదు చూడండి, ఇట్లా కుప్పలుగా సంతలా పెట్టేసి అమ్ముతున్నారు. పక్కపక్క పల్లెల్లో పండించినవి ఇక్కడ తెచ్చి అమ్ముకుంటున్నారు, చాలా బాగుంది. టీ రోడ్ లాగా వచ్చింది, లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం కామ్నాథ్ మహాదేవ్ మందిర్కి. నిమ్మకాయలు చూడండి ఎంత లావు ఉన్నాయి, భలే బ్రహ్మాండంగా ఉన్నాయి నిమ్మకాయలు లావు లావుగా. ఫ్రెష్ వెజిటేబుల్స్ ఈ తల్లలు కోసి ఇప్పుడే అమ్మేస్తున్నారు నిన్నటివి. మనమైతే మూడు రోజులే తింటాం హైదరాబాద్లో, ఒకనాడు కొయ్యాలి, ఒకనాడు ట్రాన్స్పోర్ట్, ఒకనాడేమో మన దగ్గరికి వస్తాయి. ఇంకొకసారి షాపులు ఇంకో రెండు రోజులు అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆకు కూడా నవలలేదు చూడండి ఇక్కడ ఫ్రెష్. ఇక్కడ మనం చూస్తున్నది కామ్నాథ్ మహాదేవ్ మందిరము. ఇది మొత్తం ఉన్నకాడికి ఇప్పుడు రీకన్స్ట్రక్షన్లో ఉంది. కామ్నాథ్ మహాదేవ్ మందిర్ నుంచి కొంచెం ఒక ఐదు అడుగులు ముందరికేస్తే రైట్కి వెళ్ళాలి. మళ్ళా ఇక్కడ నీలకంఠ మహాదేవ్ సీతాజం. ఎంత పెద్ద ఉన్నాయి చూడండి నిమ్మకాయలు. బాబాదేవ్ అంట, ఇవన్నీ పూజ సామాన్లే చూడండి. మనకు నీలకంఠ మహాదేవ్ నువ్వు వెళ్ళే దారిలో కామ్నాథ్ మహాదేవ్ నుంచి ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ప్రాంతీయాన్ని పట్టేసి సాంప్రదాయం మారుతుంది కదా. ఏ భగవాన్ కొంసీ భగవాన్ చెడాతే బాబుయే. ఆహా, నా కమ్మండలం చుట్టలు పడింది బాగా, ఇలా పలుచగా ఉండి అది బాబాజీ తోటి తీస్తున్నాం ఇక్కడ కవాట్లో. గోల్డ్ స్మిత్ వీల్ నీలకంఠ మహాదేవ్ మందిరం వచ్చేసాం మనం. బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇక్కడే మనకి సదావ్రత్ అని చెప్పేసి అని రాసింది, చూద్దాం. నీలకంఠ మహాదేవ్, దత్తప్రభువు గురుస్థానం, వాసుదేవ సరస్వతి దత్తప్రభువు ఉన్నారు.